నీ మాటలో ఉన్న యథార్థతను నీ మాటలో ఉన్న ఓదార్పును నాయన మానవ జీవితం ఎంత అల్పమైనదో మనిషి జీవితం ఎంత అల్పమైనదో మీరు చక్కగా మాకు వాక్యము ద్వారా పొందపరిచి ఉంచారు తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా ప్రభా అనేక మందికి నాయన ఈ వాక్కులు అందక తమ జీవిత పరమార్థం ఎరుగక నశించిపోతున్న వారికి ఈ మాటల ద్వారా మేల్కొలుపును అనుగ్రహించండి కుటుంబాని నాయన వాదార్చడానికి కావాల్సిన మాటలను మనిషి జీవన విధానాన్ని తెలుసుకునే మాటలను మేము తెలుసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహిస్తారని ఈ కొద్దిపాటి ప్రార్థనని పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని వారలారా, వెంకటేష్ గారితో మాకున్నటువంటి అనుబంధం అతి కొద్ది కాలమైన కేవలం 2-3 సంవత్సరాల కాలమైన దేవుని కృపను బట్టి చాలా వరకు ఒక కుటుంబ సభ్యులుగా నిజంగా కలిసిపోయినటువంటి దినాలు చాలా రోజులు ఉన్నాయి. ఒకనొక సమయంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలో కేవలం ప్రసాద్ మాత్రమే కొడుకు కాదు, నేను కూడా నీ కొడుకు లాంటి వాడినే, నేను కూడా నీ కొడుకు లాంటి సమానున్నే, ఇదిగో నీ ఆరోగ్యం స్థిరపడినే మా ఇంటికి తీసుకెళ్లాలని ఆశ ఉంది నాకు అని 2-3 సార్లు నేను ఆయనతో అన్నాను, ఆయనతో పంచుకున్నాను. కానీ దానికంటే ముందు దేవుడు తన ఎద్దకు తీసుకువెళ్ళిపోయాడని చింతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ జీవితం అనేది మన కళ్ళ ముందే కనిపించి మాయమైపోయేటువంటి అనేక ఉదాహరణలను మనకు చూపించడం అనేది జరిగింది. దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. వివాహాలలో విందుల్లో కనీసం జ్ఞానం కానీ కనీసం మాటలు కానీ మనం వినం. వివాహాలకు వెళ్ళినప్పుడు చాలామంది మనసంతా భోజనాల మీద ఉంటుంది. ఇదిగో వెనకాతల భోజనాలు ఏర్పాటు చేశారు కనుక మీ మనసు అక్కడికి వెళ్ళనీయకుండా ఆత్మీయమైనటువంటి ఆహారం కొరకు దయచేసి మీరు వేగురు పడతారని ఆశిస్తూ ఉన్నాను. ప్రియులరా, నిజమే మానవ జీవితం చాలా అల్పమైనది. దేవుడు చెబుతూ అన్నాడు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవుట మేలు. ఏలి అనగా మరణము అందరికీ వచ్చును, మరణము అందరికీ వచ్చును, బ్రతికి ఉండువారు దానిని మనస్సును పెట్టుదురు అన్నాడు భక్తుడు. బ్రతుకున్నవారు ఏం పెట్టుకోవాలట? బ్రతుకున్నవారు ఏం పెట్టుకోవాలట? మరణమును మనస్సులో ఉంచుకోవాలట. ఎందుకు మనసులో ఉంచుకోవాలంటే, ప్రతి మనిషి కూడా ఏదో సమయంలో ఏదో క్షణంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అన్నది నగ్న సత్యం. దీన్ని ఎవరో కాదనలేరు. సాధారణంగా చాలామంది అంటూ ఉంటారు, ఏమనంటే ఏముందండి ఈ లోకంలో, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది కదా జీవితం. ఇదిగో ఒక పువ్వును చూస్తున్నాం, ఆ పువ్వు పెరుగుతుంది, ఆ పెరిగిన కొద్ది నిమిషాల్లోనే తన జీవితంలో పరిమళాన్ని ఇస్తుంది, ఇచ్చిన కొద్ది నిమిషాల్లోనే అది వాడిపోతుంది, దాని ఆయుష్ ఎంతో మానవ ఆయుష్ కూడా అంతే అని ఎన్నో సూత్రాలు విన్నాం ప్రియమైన వాళ్ళరా మనం. అయితే దేవుడు చెబుతున్నటువంటి ధైర్యం చాలా గొప్పది. దేవుడు చెప్పే విధానమే వేరు. ఒక మనిషి కోసం మానవ జీవితం కొరకు దేవుడు చెప్పేటువంటి విధానం వేరండి. మీకు మరణం కోసం, మరణం తర్వాత మరొక జీవితం కొరకు, మరణం తర్వాత మరో జీవితాన్ని గుర్చి బైబిల్ చాలా చక్కగా వివరిస్తుంది. బైబిల్ మరణం తర్వాత జీవితం కోసం చెప్తుంది. ఈ లోకంలో ఉన్న పుస్తకాలు ఎన్నున్నా సరే ఆ పుస్తకాలన్నీ మరణానికి ముందటి జీవితం కోసం చెప్తుంది. మరణానికి ముందటి జీవితం కోసం చెప్పేది ఈ లోక సంబంధమైన పుస్తకాలు. కానీ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పుస్తకాల్లోకి వెళితే
దైవ గ్రంథంలోకి వెళితే ఒక అద్భుతమైనటువంటి మాట మీరు ఎప్పుడైనా ఆలకించారో లేదా ఎప్పుడైనా మీరు ఆలోచించారో నాకు తెలియదు కానీ ఒక సాధారణంగా మనిషి ఒక మాట అంటాడు ఏమని తెలుసా నిన్ను పెంచే కన్నా ఒక చెట్టును పెంచితే మంచిది అంటాడు ఏమంటాడు నీకంటే ఒక చెట్టు చాలా మైలు అంటాడు ఎప్పుడు అంటాడు ఈ మాట కొడుకు మీదో లేకపోతే తను పెంచిన వారు తిరగబడినప్పుడు అప్పుడు అనే మాట ఏంటంటే నీకంటే ఒక చెట్టుకు నీలేసి పెంచుంటే అది చాలా మేలుకరంగా నాకు ఉండేది అంటాడు మనిషికి చెట్టు ద్వారా మేలుకరమైనది ఏంటో క్షణాల్లో చెప్పేస్తాడు చెట్టుకు ద్వారా మేలైనది ఏంటి అంటే చక్కని నీడేస్తది రైట్ చక్కని ఆక్సిజన్ ఇస్తది రైట్ చక్కని ఫలాలు ఇస్తది రైట్ మాకు ఎన్నో ఉపయోగకరమైనటువంటి వాటి ద్వారా చెట్టు ద్వారా ఉంది కొడుకును పెంచితే ఏం ప్రయోజనం చెట్టును పెంచుకుంటే మరొక ప్రయోజనం ఉందని ఒక ఒక మనిషి అన్నప్పుడు అంటే మనిషి చెట్టును పోలుస్తూ మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా చెట్టును పోలుస్తూ మాట్లాడుతున్నాడు చెట్టును మనిషిని పక్కకు పక్కన పెట్టి దేవుడు బోధిస్తున్న బోధ చెప్తాను ఇప్పుడు మీకు చెట్టును అలాగే మనిషిని పక్క పక్క పెడతాను చెట్టు ఎలాగైతే ఉపయోగకరమైనదో ఆ చెట్టును జీవించే మనిషి కోసం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట ఏంటో ఒకసారి యోబు గ్రంథము తీశారా యోబు గ్రంథము తీశారండి 14వ అధ్యాయము 7వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి చాలా అద్భుతమైనటువంటి మాట ఇది యోబు గ్రంథము చాలా అద్భుతమైనది ఆ వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చిక్కిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును లేత మొక్క వలె అది కొమ్మలు వేయును అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు నరుల ప్రాణము విడిచిన తర్వాత వారు ఏమైపోదురు తాటాకు జలములు ఎట్లు ఇంకిపోవునో నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో అలాగుననే నరులు పండుకుని తిరిగి లేవరు ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు ఎవరును వారిని నిద్ర లేపజాలరు చాలా అమూల్యమైనటువంటి మాట అండి ఇది చాలా అద్భుతమైన మాట మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మాట దీన్ని చక్కగా వివరిస్తాం జాగ్రత్తగా వినండి బైబిల్లో ఉన్నవే వివరిస్తాం జాగ్రత్తగా వినండి చూడండి 7వ వచనం అంటున్నాడు వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు వాటికి లేత కొమ్మ వేయునని నమ్మకము కలదు అన్నాడు వృక్షాన్ని నరికేస్తే ఆ నరికేసిన తర్వాత దాని కొమ్మలన్నీ పోతాయి కొమ్మలన్నీ పోయిన తర్వాత అది మరలా చిగురుస్తుంది మరలా కొమ్మ వస్తుంది ఉదాహరణ చెప్తా ఒక వృక్షంలో ఒక కొమ్మ నరికేసామనుకోండి మళ్ళా కొమ్మ వస్తుంది రాదా కొత్త కొమ్మ చెప్పాలి చిన్న చిగురు వచ్చి చక్కని చిగురు వచ్చి మళ్ళీ కొమ్మ వస్తుంది అదే మనిషి అవయవాలలో ఒక చెయ్యి నరికేసామనుకోండి వృక్షం ఎలాగైతే మొక్క కొమ్మను మొలుస్తాయో అలాగే మనిషి చెయ్యి మొలుస్తుందా చూసారా మనిషి చెయ్యి మొలుస్తుందా కాలు మొలుస్తుందా మనిషి యొక్క శరీరములో ఒక అవయవాన్ని కోల్పోతే అవయవము
ఉండకపోయేసరికి జీవితాంతం అవిటి వాడిగానే బతకాలి. కాలు పోయినా చెయ్యి పోయినా అవయవాల్లో ఏది పోయినా ఆ మనిషి అవయవ వైఫల్యముతో అవిటివాడిగానే బతకాలి. అది చెట్టు ఉందనుకోండి, చెట్టు యొక్క శరీరాన్ని ఆలోచిస్తే చెట్టు కొమ్మ నరికేస్తే మరలా కొత్త కొమ్మ వస్తుంది, మరలా కొత్త కొమ్మ వస్తుంది. ఇది వాస్తవం. అదే చెప్పాలనుకుంటున్నాడు గ్రంథకర్త. ఏమని చూడండి, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దాని లేత కొమ్మలు వేయుననియు నమ్మకం కలదు. అదే నమ్మకంతో చేయి నరికేసుకో. వృక్షాన్ని నరికినట్లుగా చేయకుండా నరికేసుకో. వృక్షం నరికేస్తే లేత కొమ్మ వస్తుంది, చేయి నరికేస్తే అవయవాళ్ళు కోల్పోయిన అవయవాళ్ళు మళ్ళా దాన్ని మొలవదు. చూసారు ఎంత బాగా చెప్తున్నాడు. ఇంకా దానికి వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు మొద్దు మట్టిలో చీక్కుపోయినను నీటి వాసన మాత్రమే చేత అది చిగుర్చును. ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనం ఒక అవయవాలలో పాటను చూసాం, కానీ దేవుడు చెప్తున్నటువంటి సందర్భం ఏంటి అంటే యోబు గారి ద్వారా వాస్తవం ఏం చెప్తున్నాడంటే, ప్రియమైన వాళ్ళరా ఇదిగో ఆఖరికి ఈ వృక్షం ఉంది చూడండి, నా పక్కన ఉన్న వృక్షం ఉంది చూడండి, ఈ వృక్షం ఫుల్గా నరికేసి ఉదాహరణ చెప్తున్నా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వృక్షాలను ఎక్కువ నరికేస్తున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం కావచ్చు, రోడ్ వైండింగ్ కోసం కావచ్చు, అలాగే చాలా విషయాల్లో ఏం చేస్తున్నారంటే వృక్షాలు నరికేస్తున్నారు. ఇలా నరికేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ బిల్డింగ్ కట్టేసామనుకో, కింద మొద్దుండిపోయిందనుకో, మళ్ళీ అది చిగిర్చి గోడల్లోకి వెళ్ళిపోయి వేర్లు తన్నేసి మళ్ళీ బయటకు వచ్చేసినదంటే బిల్డింగ్కి ప్రమాదం కదా. ఇదని మన నిజ జీవితాల్లో జరుగుతున్నాయి కదా. అప్పుడు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు పెద్ద చెట్టు ఉంది, చెట్టు అడ్డు నీకు, అప్పుడు ఏం చేస్తావు, చెట్టు నరికేస్తావు, అది ఫ్లాట్ చేసేస్తావు. చేసిన నీకు ఒక అనుమానం ఏంటి అంటే, అది ఫ్లాట్ అయితే చేసేసాను కానీ అది మళ్ళీ చిగిర్చి పైకి వచ్చేసి గోడల్లోకి తన్నేసి గోడలన్నీ నాశనం అయిపోతాయి అని ఏం చేస్తాడంటే, మళ్ళీ చిగురుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మొద్దును కూడా తీసేసి ఏం చేస్తారంటే, మొద్దు తీయడానికి రాకపోతే యాసిడ్ వేసేస్తారు దాంట్లో. అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే, అది మళ్ళా చిగురుస్తుంది అన్న విషయం మనకి తెలుసు. అదే మనిషిని కూడా మట్టిలో కప్పిడేస్తాం, దాన్ని సమాధి చేయడము అన్నారు. సమాధి చేసిన తర్వాత అప్పుడు చూడండి, వృక్షానికి చక్కగా లేత కొమ్మ వచ్చినట్టు, కింద మొద్దు ఉంది పైన లేత కొమ్మ వస్తుంది, పైన లేత కొమ్మ వస్తుంది. అలాగే మనిషిని పాతి పెట్టిన తర్వాత పై కింద ఉన్న మొద్దులో నుంచి చిన్న పిల్లడు పుడతాడా, చిన్న బుడ్డోడు. మొక్క చూడండి, చిన్న మొక్క మొలిసి పెద్ద వృక్షం అయిపోద్ది. మనిషి కూడా చిన్నప్పుడు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు అలా ఎదిగి 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 ఇంచుమించు లేదంటే 25-24 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఎదుగుదల ఇంకా కూడా ఆఫ్ చేయలేరు. 25 వచ్చిన తర్వాత వాడు ఎదుగుదల ఆగిపోద్ది అక్కడ. అర్థమవుతుందా? ఈ వృక్షాన్ని మనిషిని చూడు, ఇదిగో మనిషి సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత సమాధిలో నుంచి వృక్షం ఎలాగైతే చిన్న చిగురుగా బయటకు వస్తుందో అలాగా మనిషి కూడా ఇదిగో చిన్న పిల్లవాడిగా బయటకు వస్తాడా అది చెప్తున్నాడు. రాడు, రాడు. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు, లేచి మొక్కవలే అవి కొమ్మలు కొయ్యును, అయితే నరులు మరణమై కదలలేక పడిపోయియుందురు. నరులు ఏమైపోతున్నారట, నరులు ఏమైపోతున్నారట, మరణమై కదలలేక పడిపోయియుందురు. మనకు తెలుసు ఆ విషయం. ఏం తెలుసు, మరణమైన తర్వాత కదలడు, మరణమైన తర్వాత కదలడు. శవంలా ఒక 14 మోసుకు వెళ్ళాలన్న సంగతి మనకి తెలుసు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను జాగ్రత్తగానండి. ఉదాహరణకి నేనున్నానండి, నేను చనిపోయాను,
చనిపోయిన తర్వాత నా దగ్గరికి చూడడానికి కొంతమంది వస్తారు. విన్నారా? చనిపోయిన తర్వాత నన్ను చూడడానికి కొంతమంది వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు మాట అంటారు, ఏమంటారు? ఇవన్నీ కామన్ పాయింట్స్. ఏమంటారు? నాన్నగారు ఎప్పుడు పోయారండి అంటారు. అంటారా? ఎప్పుడు పోయారండి ఆయన అంటారు. ఇదేను పోయి పోయారంటున్నారేంటి? నా కళ్ళు అక్కడే ఉంది, ముక్కు అక్కడే ఉంది, నోరు అక్కడే ఉంది, బాడీ అంతా అక్కడే ఉంది, నేను వేసుకున్న సొక్కా అక్కడే ఉంది, నేను పెట్టుకున్న వాచి అక్కడే ఉంది, నా బాడీ అంతా అక్కడే ఉంది కదా, మరి పోయింది ఎవరో ఉన్నది ఎవరో చెప్పలే. జ్ఞానం వాక్యం పోయింది ఎవరో, పోయింది ఎవరో? ఆత్మ. ఉన్నది ఎవరో? శరీరం. ఈ శరీరము ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగానండి. బాధ శరీరానికి ఆత్మక? బాధ దేనికి చెప్పాలి? దేనికి? కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. యేసు ప్రభు వారు ఏది చెప్పారు అదే చెప్పండి. ఏం చెప్పారు యేసు ప్రభు వారు? యోహాను సువార్త 6:63 మాట అన్నారు, తీయవసలే. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపచేయుచున్నది. మరలా గుండె పని చేయాలన్నా, కిడ్నీలు పని చేయాలన్నా, రక్తం పని చేయాలన్నా, రక్త ప్రసరణ జరగాలన్నా, అవయవాల్లో ప్రతి అవయవము కూడా కదలాలన్నా, నువ్వు కదలాలన్నా, మెదలాలన్నా, పరిగెత్తాలన్నా, పరిగెత్తిన వాడు కూర్చోవాలన్నా, ఏం చెయ్యాలన్నా ఏముండాలి? ఏముండాలి? ఆత్మనే నువ్వు ఉండాలి. అర్థమవుతుందా? ఆత్మనే నువ్వు లేకపోతే నువ్వేమీ చేయలేవు. అర్థమవుతుందా? ఆత్మని నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆత్మ అనే నువ్వు లేనప్పుడు ఏమవుతుందంటే, ప్రియమైన వర్లరా, నరులు మరణమై కదలలేక పడియుందురు. మీరు బాగా వినాలి సందర్భం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఏ ప్రయోజనము లేదు. ఏ ప్రయోజనం లేని శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు మనకి? నేను మళ్ళా చెప్పనా? ఏ ప్రయోజనం లేని శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఉదాహరణ చెప్తున్నా. చనిపోయిన తర్వాత ఒక చెప్పుకున్న విలువ కూడా మనిషికి ఉండదు. నిజం, ఇట్ ఈస్ ట్రూ. చనిపోయిన తర్వాత ఒక చెప్పుకున్న విలువ కూడా మనిషికి ఉండదు. ఎలాగ చెప్పమంటారా? ఉదాహరణకి చెప్పు తెగిపోయిందండి, అలా వెళ్తూ వెళ్తున్నప్పుడు చెప్పు తెగిపోయింది. ఆ చెప్పు ఎదురింట్లోకి వెళ్ళి ఊడ్చి, అమ్మ రేపు వస్తాను, రేపు వచ్చి చెప్పు కుట్టించుకుంటానమ్మా అంటే ఆ మూలు ఈడ్చుకుని వెళ్ళండి అంటారు. అవునా? వెళుతూ వెళుతూ ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ శవాన్ని తీసుకెళ్ళాలి ఇంట్లో వేసి, రేపు వచ్చి శవాన్ని తీసుకెళ్తానంటే ఒప్పుకుంటారా? చెప్పాలి. ఏమండి, రేపు వచ్చి శవాన్ని తీసుకెళ్తానంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంటే చెప్పుకున్న విలువ చనిపోయిన తర్వాత ఈ బాడీకి ఉండదు, ఈ దేహానికి ఉండదు. నా ప్రశ్న ఏంటంటే, ఇంత నిష్ప్రయోజనమైన శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? రైట్? ఇది ఏ ప్రయోజనం లేని శరీరం కదా, మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ శరీరాన్ని? ఏమండి, పోనీ దేవుడు ఇచ్చాడు, పోనీ ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్నే మనిషి చేయగలడా? నిష్ప్రయోజనమైన శరీరాన్ని మనిషి చేయగలడా? చెయ్యలేడు. శరీరములో ఉన్న ఒక అవయవమైనటువంటి, మీకు అర్థం కావటం లేదు కానీ, తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి అన్నాడు. తల వెంట్రుకను చూసి డిఎన్ఏ పరీక్ష చేస్తే నీ మానసిక స్థితి ఏంటో తెలుస్తుంది. తల వెంట్రుకలు అంత జ్ఞానం పెట్టాడు దేవుడు. నువ్వు దూకుంటున్నప్పుడు ఎన్ని వెంట్రుకలు పడిపోతావు నీకు అర్థం కాదు, కానీ దేవుడికి లెక్కేనమ్మా. అంత నిష్ప్రయోజనమైన శరీరాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, ప్రయోజనం, ప్రియమైన వాళ్ళరా, ఇది మట్టిపాలు కాకూడదని పెట్టాడు దేవుడు. ఇది మట్టిలో కలిసిపోయి మట్టిలో మట్టి అయిపోవాలని పెట్టలేదు దేవుడు. నిజం, మీరు యేసుక్రీస్తు మరణాన్ని ఒక్కసారి స్మరణకు తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టారు కానీ సమాధిలో పాతి పెట్టారా? లేదు.
సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత ఆయన శరీరం కుళ్ళిపోయిందా? కుళ్ళిపోలేదు. మట్టిలో మట్టిలో కలిసిపోయిందా? కలిసిపోలేదు. చూసారా? కలిసిపోలేదు. కారణం ఏంటి అంటే ఆయన శరీరం కలిసిపోలేదు, మన శరీరాలు ఏమైపోతున్నాయి? మట్టిలో పెడితే చెప్పాలండి, మట్టిలో పెడితే ఏమైపోతున్నాయి? మట్టి అయిపోవడానికి దేవుడు శరీరాన్ని పెట్టాడు కాదు సుమ, మట్టి అయిపోవడానికి దేవుడు శరీరాన్ని చేయలేదండి. మట్టి అయిపోవడానికి దేవుడు శరీరాన్ని చేయలేదు. ఏ మట్టి నుండి తీశాడో అదే మట్టిలో కలిసిపోతామని చేయలేదు దేవుడు. ఆయన ప్రణాళిక వేరు, ఆయన ఆలోచన వేరు, ఆయన ఉద్దేశం వేరు. ఆయన ఉద్దేశాన్ని మొదటి దంపతులైన ఆదాము అవ్వలిద్దరూ కూడా ఆయన ఉద్దేశాన్ని పాడు చేసేసారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన అనుకున్నది పాడు చేసేసారు. అసలు మనిషి మట్టిలో కలిసిపోవాలని చేయలేదండి. యేసుక్రీస్తులా ఈ శరీరములో నుంచే మరొక శరీరంలోకి ప్రవేశించాలని దేవుడు చేసుకుంటే మనిషి మాత్రం తన స్వార్థపూరితమైన ఆలోచనలతో, తన స్వార్థపూరితమైనటువంటి కుతంత్రాలతో మనిషి తన్ను తానే హతమార్చుకోవడమే కాకుండా దేవుని ప్రణాళికను కూడా పాడు చేసేసాడండి. నిజం, దేవుని ప్రణాళికను కూడా పాడు చేసేసాడు. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో చెబుతున్నాడు, మనుషులు మరణమైన తర్వాత వారు ఏమైపోదురు? వారు ఏమైపోదురు? అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? అక్కడ ఆన్సర్ కూడా చెప్తున్నాడు చూడండి, ఆన్సర్ కూడా చెప్తున్నాడు. మనకి పక్కన తాటాకుపాకు ఉంది, చచ్చు తాటాకుపాకు ఉంది చూడండి. అదే తాటాకు పాకు కోసం చెప్తున్నాడు చూడండి. తాటాకు జలములు ఎట్లు ఇంకిపోవును? తాటాకు మీద జలం పడితే ఏమవుతుంది? తాటాకు మీద జలం పడితే ఏమవుతుంది? వర్షం వస్తుంది కదా. ఎప్పుడన్నా చూసారేంటి మీరు? బయట కూర్చుంటారు. నేను ఎక్కువ శాతం బయట కూర్చున్నప్పుడు ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటానండి. ఆకాశం ఏం చూస్తున్నప్పుడు, నక్షత్రాలు చూస్తున్నప్పుడు మనం అనుకుంటాము, నక్షత్రాలు చూస్తున్నప్పుడు మనం అనుకునేవి తీరి వేరు. వాడు పాట రాశాడు, ఏమన్నా తెలుసా? నీలి నీలి ఆకాశం అట రాసిచ్చేస్తాడట. ఇటు బాబుదేటి రాసిచ్చేయడానికి? నీ బాబుది కదరా, నా బాబుది. అమ్మాయి కోసం అంటే రాసిచ్చేస్తాడట, దౌర్భాగ్యుడు. రైట్. తాటాకు జలములు ఎట్లు ఇంకుపోవునో అన్నాడు. ఎట్లు ఎక్కుపో ఇంకుపోవును? ఎప్పుడైనా తాటాకు ఈ వచ్చిన చదివి ఎప్పుడైనా తాటాకు మీద జలం వేసి చూసారేటి? నీరు చెప్పండి, మీకు కరెక్ట్గా అర్థమయ్యేది చెప్తాను చూడండి. తాటాకు కొత్తగా నేస్తున్నప్పుడు ఎలాగుంటుంది? పచ్చ పచ్చగా ఉంటుంది. ఉంటుందా? పచ్చ పచ్చగా ఉంటుంది. అది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎలాగుందో చూడండి, దీని కలర్ మారిపోయిందా? మారిపోయిందా లేదా? ఎండకి ఎండిపోయి, నీరు హరించిపోయి, నీరు ఆవిరైపోయి ఏమైపోయింది? ఇంకిపోయింది. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను అన్నాను. మానవ జీవితం రెండు ముక్కలు తేల్చేచ్చండి. పైనుంచి వర్షపు చినుకు పడుతున్నప్పుడు ఇసుకలో పడ్డది అనుకోండి, వర్షపు చినుకు ఇసుకలో పడినప్పుడు ఏమవుద్ది? ఇసుక అంతా ఒక ముద్దగా మారుతుంది. ఇసుక అంతా ముద్దగా మారుతుందా? మారుతుందా లేదా? రైట్. మారిన తర్వాత ఆ ఇసుకలో నీరు ఆవిరైపోతుంది అనుకోండి, ఏమవుద్ది? ఏమవుద్ది? ఒక్కొక్క ఇసుకరేణు ఒక్కొక్క ఇసుకరేణు ఒక్కొక్క ఇసుకరేణు ఏమైపోద్ది? ఇడిపోతూ ఉంటాయి. మానవ జీవితం కూడా అంతేనంట ప్రేమైన వాళ్ళరా. మనిషి మరణించిన తర్వాత ఎవరో విడగొట్ట అవసరం లేదు. ఏ ఎముకకు ఆ ఎముక ఇడిపోతూ ఉంటుందంట, ఏ అవయవానికి ఆ అవయవం ఇడిపోతూ ఉంటుంది, ఏ అవయవానికి ఆ అవయవం ఇడిపోతూ ఉంటుంది. నిజంగా శరీరం అనేది చాలా దుర్మార్గమైనదండి. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు చేసిన శరీరం కాదు, మీ శరీరాలు ఎలాంటిదో తెలుసా? ఆకలి వేస్తుంది అనుకోండి, ఆకలి వేస్తుంది అనుకోండి, సపోజ్ అన్నం పెట్టలేదు అనుకోండి, శరీరానికి తనలో ఉన్న కొవ్వును కరిగించుకుని తినేస్తుందండి. నిజం, తనలో ఉన్న కొవ్వును కరిగించి తినేస్తుంది, తన మాంసాన్ని అదే తినేస్తుంది.
చూడండి ఎముకలు గూడుగా మారిపోతుంది. ఆకలి అనేసరికి తన ఆకలి తీర్చుకోవడానికి తన శరీరం అంతా క్షీణించిపోతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే శరీరం తన్ను తానే తినేస్తుంది. ఇలా తినేసిన శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెడితే మట్టి మరీ తినేస్తుంది. తినేదా చెప్పాలే, మట్టిలో అంత పుష్కలంగా ఉంటామా? ఉండం. ఏ పార్ట్క పార్ట్ ఇడిపోతుంది, ఏ ఎముకక ఎముక ఇరిగిపోతుంది, ఇరిపోతూ ఉంటుంది. ఏ పార్ట్క పార్ట్, ఏ ఎముకక ఏ ఎముక, రక్తము అన్నీ కూడా భూమిలో కలిసిపోతూ ఉంటాయి. అలా హరించిపోయి ఎముకలు గూడుగా మారిపోయి, ఒక ఎముకలు గూడుగా మారిపోయి ఆ ఎముకలు కూడా ఊడిపోతూ ఉంటాయి. అలా భూమిలో పాతదై చీక్కుపోయి అసలు గుర్తుపట్టలేనంత రూపం వచ్చేస్తుంది. అసలు గుర్తుపట్టగలమా చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 100 మందిలో ఉన్న నీ వారు ఎవరో కనిపెట్టేయచ్చు బతుకున్నప్పుడు. అదే చచ్చిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్ళిపోయిన తర్వాత పుర్రులు ఉంటాయి, ఒక 100 పుర్రులు తీసుకొచ్చి ఇందులో మీ పుర్రు ఏ పుర్రు అన్నావు అనుకోండి, నువ్వు గుర్తుపడతావా? లేదు. చూశారా ఏమండి, పాత దయి చీక్కు పోయిను. ఆ తర్వాత తర్వాత నది నీరు ఎట్లు ఎండు హరించిపోవునో అలాగుననే నరులు పండుకుని తిరిగి లేవరో, తిరిగి లేవరో, తిరిగి లేవరో. రైట్. తర్వాత ఆకాశము గతించిపో వరకు, ఆకాశము గతించిపో వరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ జాగ్రత్తగానండి. శరీరము భూమిలోకి వెళ్ళిపోయింది, శరీరం భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మను కూర్చున్నటువంటి మాట మాట్లాడు. నాన్నగారు పోయారన్నారు కదా, ఆ పోయారన్న నాయనగారు ఆత్మ ఎప్పుడు మేలుకుంటుందట చెప్పాలి? ఎప్పుడు మేలుకుంటుంది? ఆకాశము గతించిపో వరకు వారు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేప జాలరు. అంటే శరీరము ఆత్మ విడిపోయింది, శరీరాన్నేమో మట్టి తినేసింది, శరీరాన్ని ఏం చేసింది మట్టి మొత్తం తినేసింది, ఆత్మ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రెండు, ఈ రెండు మరలా కలవడం అనేది ఎప్పుడో తెలుసా, ఎప్పుడో తెలుసా? ఓ భక్తుడు అడుగుతున్నాడట, జాగ్రత్తగానండి ముగించేస్తాను నేను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీశారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:39. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:39 అండి. ఆకతాయిగా వినకండి దయచేసి, ఎప్పుడు వినే మాటలే కదా అనే ఆలోచనతో వినకండి. అసలు క్రైస్తవుల యొక్క నిరీక్షణ కోసం మాట్లాడుతున్నాను నేను, క్రైస్తవుల నిరీక్షణ కోసం. చూడండి ఇంకా ఉంటా చూడండి. ఓ అది ఎన్నో వచ్చిన అమ్మా, ఎన్నో వచ్చిన అది 35 అండి. అయితే మృతులు ఎలాగులేతురు, శరీరం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ, శరీరం కోసం మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగానండి, భూమిలోకి వెళ్ళిపోయింది, మట్టి తినేసింది, మన్నైనది వెనకటి వలే మన్నైపోయింది, అవయవాలు కూడా కనబడతలేదు. కొన్ని వేల సంవత్సరాలు ఎముకలు తప్ప ఇప్పుడు ఏమీ కనబడవు. అర్థమవుతుందా, అర్థమవుతుందా? భూమిలోకి వెళ్ళిపోయింది, కొన్ని 100 సంవత్సరాలు అయిపోయింది, భూమి మొత్తం తినేసింది, మట్టి మొత్తం తినేసింది, శరీరాన్ని అంతా తినేసింది, ఆనవాళ్ళు కూడా లేవు, ఇంకా ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి మొత్తం. అయితే ఒకడు అడుగుతున్నాడంట, అలా ఎండిపోయిన ఎముకలు అన్నీ కనబడుతున్నాడు, మనిషి మరలా లెగుస్తాడు అంటున్నావు కదా, మనిషి మరలా లెగుస్తాడు అంటున్నావు. ఆకాశము గతించిపోయి వరకు వారు మేలుకొనరు, వారు ఎవరిని ఎవరు నిద్ర మేలు కొల్పలేరు అన్నాడు కదా. మళ్ళీ లెగుస్తారంటున్నావు కదా, లేవడానికి ఆ శరీరం మొత్తం పోయింది కదా. లేవడానికి ఏమైపోయింది, శరీరం మొత్తం భూమిలో ఇంకిపోయింది.
ఇంకిపోయినప్పుడు మరలా లెగుస్తాడు అంటున్నావు, ఎలా ఇది, హౌ ఇస్ పాసిబుల్ అని అడిగితే అప్పుడు అంటున్నా, ఆ చూడండి, అయితే మృతులు ఎలాగూ లేతురు. చూసారు, అడుగుతున్నారా? మీరు అడగరు కానీ వాళ్ళు అడుగుతున్నారండి. మనం ఏమడుగుతాం? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొబ్బరి నూనె ఇచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాం. ఏమంట? కొబ్బరి నూనె ఇచ్చేయమంట? పాస్టర్ గారు ప్రార్థన చేయనండి. నూనె ప్రార్థన చేయాలా, మీకు ప్రార్థన చేయాలా? మనం ఎప్పుడైనా అడిగాం పాస్టర్ గారితోనే, ఏమండి పాస్టర్ గారు సమాధిలో పెట్టేసి ఇంచుమించు 1000 సంవత్సరాలు అయిపోయింది, లేదా సమాధిలో పెట్టేసి ఇంచుమించు లేదంటే 10 సంవత్సరాలు అయిపోయింది, ఆనవాళ్ళు ఉండదు కదండి, ఎలా లెగుతాడండి ఆయన అని ఎప్పుడైనా అడుగుతామా? అడగం. కానీ అడుగుతున్నారట. ఏమని అడుగుతున్నారు? అయితే మృతులు ఎలాగూ లేతురు, వారి ఎట్టి శరీరముతో వత్తురు. అయితే మృతులు ఎలాగూ లేతురు, ఆకాశము గతించిపోయిన తర్వాత మేల్కొంటారన్న మాట చెప్పావు కదా రైట్. మరికి అలా అలాంటి శరీరం వస్తుంది, మట్టి తినేసింది కదా, మన్ను మనిషిని తినేసింది కదా, మరి ఎలా లెగుస్తారు అని అడుగుతున్నారు. అడుగుతుంటే అప్పుడు చెబుతుంది చూడండి దైవ గ్రంథం, ఎప్పుడైనా చదివి ఉంటే మనకి బాగా అర్థమవుతుంది. అప్పుడు చెబుతుంది చూడండి ఏమంటున్నాడు, అయితే మృతులు ఎలా లేతురు, వారెట్టి శరీరముతో వత్తురు అని ఒకడు అడుగును. ఓ అవివేకి, ఎలా అడుగుతున్నావు కదా ఓ అవివేకి. ఏమంటున్నాడు ఓ అవివేకి, మరలా నీకేం చూపిస్తానో తెలుసా? మరలా నీకేం చూపిస్తానో, మరలా చెట్టునే చూపిస్తాను నీకు అంటున్నాడు. ఏం చూపిస్తాడట? మరలా చెట్టునే చూపిస్తాడట. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, జాగ్రత్త చెప్పండి. బైబిల్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకసారి చెయ్యొద్దండి. క్రైస్తవులు ఉన్నారా? రైట్, ఓకే. మిమ్మల్ని ఏమి ఇన్సల్ట్ చేయండి, నేను ఏమనుకోకండి ప్లీజ్. ఏమండి, రైట్, ఓకేనా? ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు. బైబుల్ ప్రకారం ఒక ఆన్సర్ చెప్పండి, కోడి ముందా గుడ్డు ముందా? రైట్, చెట్టు ముందా విత్తనం ముందా? కరెక్ట్గా చెప్పాలి. ఒకవేళ బయట వెళ్ళగా అనుకోండి, విత్తనం లేకుండా చెట్టు ఎలాగో వచ్చిందని అడుగుతాడు. కోడి ముందా గుడ్డు ముందా అన్నావు అనుకోండి, అసలు కోడి లేకుండా గుడ్డు ఎలాగో వచ్చింది, గుడ్డు లేకుండా కోడి ఎలాగో వచ్చింది అంటాడు. అందుకనే బైబుల్ మధ్యలో పెట్టాను. మధ్య వ్యక్తిగా ఎవరిని పెట్టాను ఇప్పుడు? బైబుల్ని పెట్టాను కదండి, తెలివైనవన్నీ. ఇప్పుడు బైబుల్ ప్రకారం చెప్పండి, కరెక్ట్గా చెప్పండి, కోడి ముందా గుడ్డు ముందా, చెట్టు ముందా విత్తనం ముందా? చెట్టే ముందు. ఎలా చెప్పారు? వచ్చిన చూపించాను మరి, వెనకలో ఛాన్స్ ఇయ్యి. రైట్, ఆది కాండంలో మనం చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. రైట్, విత్తనం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ విత్తనం కోసం మరలా ఒక క్వశ్చన్ వేస్తున్నాను. ఇక్కడ వచ్చి ఒక చిన్న వచనం ఉంది, మరలా చదవండి అది. అయితే మృతులు ఎలా లేతురు, వారి ఎట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. విత్తడం అంటే సమాధి చేయడమే కదా. విత్తనాలు ఎలా విత్తుతారు? మట్టిలో పూడుస్తారు, అంటే సమాధి చేయడం అని అర్థం. సమాధి అంటే అర్థం ఏంటంటే, మనిషి కంటికి కనిపించకుండా భద్రపరిచేదాన్ని సమాధి అని. మనిషి కంటికి కనిపించకుండా భద్రపరిచేదాన్ని ఏమన్నారు? సమాధి అన్నారు. నువ్వు విత్తినది చచ్చితేనే కానీ అన్నాడు కదా, అన్నాడు లేదా? చూడండి, మనం సాధారణంగా ఎవరిని సమాధి చేస్తాం చెప్పాలి? ఎవరిని సమాధి చేస్తాం? మరలా అడగనా, మనిషిని సమాధి చేస్తాం. బతికుండా సమాధి చేస్తావేటి, ఊరుకుంటారా ఇంట్లో వాళ్ళు?
పోను అతను ఊరుకుంటాడా ఏమండి బతుకుండ సమాధి చెయ్యం చచ్చిపోయిన వాణ్ణి సమాధి చేస్తాం ఎవరిని సమాధి చేస్తాం చనిపోయిన వాణ్ణి సమాధి చేస్తాం కానీ విత్తనం అనేది మాత్రం బతుకుండగానే సమాధి చేస్తారు ఆ విషయం తెలుసా మీకు విత్తనం బతుకుండగానే సమాధి చేస్తారు సమాధిలోకి వెళ్ళిన తర్వాత చచ్చిపోతది మనిషి చనిపోయిన తర్వాత సమాధి చేస్తారు కానీ విత్తనం మాత్రం బ్రతికుండగానే సమాధి చేస్తారు సమాధిలోకి వెళ్ళిన తర్వాత చచ్చిపోద్ది ఈ యొక్క సూత్రానికి క్రైస్తవ జీవితానికి చాలా లింక్ ఉందండి అది చెప్పడానికి నా ప్రయత్నం ఈ సూత్రానికి క్రైస్తవ జీవితానికి చాలా లింక్ ఉంది ఏంటి ఆ లింక్ చెప్పగలరా విత్తనం లాగే నువ్వు బ్రతికుండగానే సమాధి అయిపోవాలి ఎప్పటికన్నా మేలుకొనాలి విత్తనం లాగే నువ్వు బ్రతికుండగానే సమాధి అయిపోతేనే చచ్చిపోతానే బ్రతికుండగానే సమాధి అయిపోతే అప్పుడు చెప్తున్నాడు ఏంటని నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే కాదు చూడండి ఓ అవివేకి నీ విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా నువ్వు విత్తిన తర్వాత చచ్చిపోతేనే కానీ బ్రతికింపబడదు కదా అంటున్నాడు ఇక్కడ క్రైస్తవ జీవితానికి లింక్ ఏంటంటే ప్రియమైన వాళ్ళరా నువ్వు కూడా బ్రతికుండగానే సమాధి అయిపోవాలి సమాధి అయిపోతేనే నువ్వు బ్రతికింపబడతావు అది సూత్రం నువ్వు బ్రతికుండగానే చనిపోవాలి సమాధి అయిపోవాలి సమాధి అయితేనే నువ్వు మళ్ళా ఏమవుతుంది మరలా నీకు బ్రతుకుందా అన్నాడు మీకు అర్థమైందా బాప్తిసం అంటే అర్థం ఏంటి బాప్తిసం అంటే అర్థం ఏంటి తెలుసా ఏమండి కొంచెం నా మాట్లాడండి క్రైస్తవులు చాలా ఇంపార్టెంట్ వచ్చినవి అన్నీ బాప్తిసాలు తీసుకున్నారా బాప్తిసం అంటే అర్థం ఏంటి బాప్తిసం అంటే బాప్తిజు అనే పదం నుండి భాషాంతరం చేయబడింది బాప్తిజు అనే పదం అంటే ముంచుట పాతిపెట్టుట సమాధి చేయట ముంచుట పాతిపెట్టుట సమాధి చేయట అంతేనా అర్థమవుతుందా అంటే నువ్వు గొంగలి పురుగు లాంటి అసహ్యకరమైన నీ జీవితాన్ని సమాధి చేసేసి సీతాకోక చిలక లాంటి జీవితాన్ని పొందుతున్నావు చూడు అది క్రైస్తవ జీవితం బాప్తిసం అనే పేరుతో నువ్వు సమాధి చేయబడ్డావు నువ్వు సమాధి చేయబడి నువ్వు విత్తడం అంటే సమాధి చేశారు ఒక విత్తనాన్ని విత్తడం అంటే సమాధి చేశారు ఆ సమాధి చేసిన తర్వాత నువ్వు చచ్చిపోయావు నువ్వేమైపోయావు చచ్చిపోయావు నువ్వు విత్తిన దాన్ని నువ్వు ఓ అవివేకి నువ్వు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా బ్రతికింపబడదు కదా నువ్వు చస్తేనే నువ్వు క్రైస్తవుడుగా బాప్తిసం తీసుకుంటేనే నువ్వు బ్రతికింపబడతావు రైట్ మరలా చెప్తున్నా నువ్వు క్రైస్తవుడుగా బాప్తిసం తీసుకుంటేనే నువ్వు బ్రతికింపబడతావు అర్థమైందా నువ్వు బ్రతుకుండగానే సమాధి చేయబట్టాలి అంటే బాప్తిసం తీసుకోవాలి బ్రతుకుండగానే బాప్తిసం తీసుకోవాలి బ్రతుకుండగానే ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి బ్రతుకుండగానే ఆ పరమాత్ముడు ఎవరో తెలుసుకోవాలి బ్రతుకుండగానే నీ జీవిత పరమార్థం తెలుసుకోవాలి బ్రతుకుండగానే నీ జీవిత అర్థమేదో తెలుసుకోవాలి అప్పుడే నీకు మరొక బ్రతుకుందే ఇది రైట్ అందుకనే బైబిల్లో మాట్లాడాడు ఏమన్నా తెలుసా సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మన దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఎందుకు మాట అంటున్నాడు బాప్తిసం తీసుకుని క్రైస్తవుడిగా మారిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలే ఇతరులకు నిరీక్షణ లేదు ఇదే జీవితం అనుకుంటున్నారు కానీ క్రైస్తవులుగా మనకు అది కాదు మనం ఈ లోకానికి వచ్చాం ఒక విత్తనాన్ని ఎలాగైతే విత్తుతారో అలా దేవుడు కూడా మనల్ని విత్తాడు విత్తిన తర్వాత బాప్తిసం అనే పేరుతో చచ్చిపోయాం చచ్చిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతున్నాం భూమి మీద అలాగే నీకు మరొక బ్రతుకుంది ఇంకో అద్భుతమైన మాట చెప్పి ముగించేస్తాను చూడండి చాలా ఓదార్పు మాట అండి ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన మాట అండి నోట్ చేసుకోండి ఇది జీవిత పరమార్థం అండి ఇది
చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, కొరింథీయుల రాసిన పత్రిక 1:36 వచనం అనుకుంటా తీశారా తీశారా. ఓవేకి నువ్వు విత్తిన దాన్ని చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా, నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు. ఏం చేస్తున్నావు నువ్వు? వ్యవసాయం బాగా తెలుసు కదా, పొలాలు ఉన్నాయి కదా మనకి, ఏం చేస్తున్నావు? వట్టి గింజనే విత్తుచున్నావు. ఏమండి బొబ్బస్కాయ తింటాం, బొబ్బస్కాయ లోపల నల్లగ గింజలు ఉంటాయి తెలుసా మీకు? ఉండదు తెలుసా? అవి మనకు అనవసరం, అవి బయట పడేస్తాం. బయట పడేసిన తర్వాత రోజు చీపురుచుకు తుడుస్తూ ఉంటాం, ఆ గింజ సమాధి అయిపోయి చిన్న మొలకగా బయటకు వస్తుంది. ఏమండి అలాగే నువ్వు విత్తినది గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు. రైటా? పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకు దాని దాని శరీరమును ఇచ్చును. ఒక్కసారి ఆలోచించండి, మామిడి టెంక విత్తాం అనుకో మామిడి చెట్టే వస్తుంది, మామిడి ఆకులే వస్తాయి, అంతేనా? మామిడి టెంక విత్తితే బొబ్బస్కాయ ఆకులు వస్తాయి ఏంటి? మామిడి టెంక విత్తితే చింతకాయ ఆకులు వస్తాయి ఏంటి? రావు. చింతకాయ ఇత్తితే చింత ఆకులే వస్తాయి, మామిడి టెంక విత్తితే మామిడి ఆకులే వస్తాయి. ఇంతకీ శరీరాన్ని ఇస్తుంది ఎవరు? ఎవరండి ఎవరు? నువ్వు విత్తిన దానికి శరీరాన్ని ఇచ్చేది ఎవరు? ఏమంటే ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ యాప్ సెట్ అనుకుంటా, ఈ యాప్ సెట్కి యాప గింజే విత్తాలి, దాని ఆకులు చూడండి. ఇదేంటండి విచిత్రం, వేప చెట్టు గింజ విత్తితే వేప ఆకులే వస్తున్నాయేటండి? అసలు శరీరాన్ని ఎవరిస్తున్నారండి? భూమిని బద్దల కొట్టుకుని బయటికి వచ్చిస్తుందో చూడు, అలా వస్తున్నది ఏంటనుకుంటున్నావు? నీకు అర్థం కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చినట్లుగా ఇదిగో నీకు మరో బ్రతుకుందిరా తమ్ముడు, నీకు మరో బ్రతుకుంది. చూశారా? నువ్వు విత్తిన దాన్ని చూడగా గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే వత్తి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే అయితే దేవుడే అన్నాడా? దేవుడే, ఇంకెవ్వరు ఎవరు లేరు. ఎవరన్నా ఇవ్వగలరా? తల్లి గర్భంలో నిర్మాణం చేసేవాడు ఎవరు? 9 మాసాల నీ శరీరాన్ని నిర్మాణం చేసింది ఎవరు? 9 మాసాల అవయవ నిర్మాణం చేసింది ఎవరు? నా దేవుడు. దేవుడే, ఇంకెవ్వరు శరీరాన్ని ఇవ్వలేరు. చూశారా? ఇదిగో నీ తల్లి గర్భంలో నిర్మాణం చేసిన ఆ దేవుడే మరణం తర్వాత అక్షయ దేహాన్ని కూడా నీకు ఇస్తాడు. అక్షయ దేహాన్ని పొందాలి అంటే నువ్వెవరివై ఉండాలి? ఎవరివై ఉండాలి? క్రైస్తవుడవై ఉండాలి. చూసారా? క్రైస్తవుడు అయి ఎందుకు ఉండాలి అంటే నువ్వు విత్తినది చావాలి, నువ్వు విత్తినది చావాలి. ఇది సూత్రం. నువ్వు భూమి మీదకి వచ్చి బాప్తీష్మము తీసుకోవాలి, అది దేవుని సూత్రం. బాప్తీషం తీసుకోకపోతే నీకు పరలోకం లేదు, బాప్తీషం తీసుకోకపోతే నీకు మాత్రం అక్షయ దేహం లేదు. బాప్తీషం తీసుకుంటేనే నీ యొక్క దేహాన్ని దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు బాప్తీసం తీసుకోవసం లేదు, భూమి మీదని చెల్లిపోయే ముందు మాత్రం క్రైస్తవుడిగా మారి యేసు వెంబడిస్తేనే వాడికి పరలోకం. అదే మాటతో కుటుంబ ఓదార్పు కోసం చిన్న మాట చెప్పి ముగించేస్తాను. చూడండి ఒకసారి దశలోనికి రాసిన పత్రిక 1:10, క్షమించండి, దశలోనికి రాసిన పత్రిక 4:13 ఒక్కసారి తీసి చూడండి. దశలోనికి రాసిన పత్రిక 4:13, సహోదరులారా సహోదరులారా, ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడండి. బాగా వినాలి. పిల్లోడు నిద్రపోతున్నాడండి, ఉయ్యాలు లేసావు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు అనుకోండి ఎలా ఉంటుంది?
మీ ఆయన అలసిపోయి వచ్చాడు, ఇంటికి వచ్చాడు, మంచం మీద పడుకున్నాడు, పడుకుని నిద్రపోతున్నాడు, పడుకుని నిద్రపోతున్నాడు, తల దగ్గరికి వెళ్ళి మా ఆయన చనిపోయాడు, నేను విపరీతంగా ఏడుస్తున్నావు అనుకో, నిద్రపోతున్నాడు మేలుకొని ఏమంటాడు చెప్పాలి, నిద్రపోతున్నవారు మేలుకొని ఏమంటారో, నేను చనిపోలేదు కదా ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటారు. అలాగే క్రైస్తవ జీవితాన్ని జీవించిన వారు కూడా నిద్రపోతున్నారు. చూసారా, ఆకాశం గతించిపోవు వరకు వాళ్ళు మేలుకొనరు, ఎవరును నిద్ర లేప జాలరు. తల్లి లేపలేదు, తండ్రి లేపలేడు, భార్య లేపలేదు, కొడుకులు లేపలేరు, కూతురు లేపలేరు, ఎవరు లేపలేరు. కానీ ఒకరోజు మాత్రం లెగుస్తాడు ఆయన, ఒకరోజు లెగిసి ఆశ్చర్యచకితులను చేస్తాడు. అప్పుడు మనము కూడా ఆయనతో పాటు పరలోకం వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అందరూ మేల్కొంటారు. ఒక కాలం వచ్చుచున్నది, సమాధుల్లో ఉన్నవారందరూ మేల్కొని ఆయన శబ్దం విను గడియ వచ్చి ఉన్నది అని వింటాం కదండి. ఇవన్నీ ఇన్ని ధైర్యంగా ఉండండి. మనం క్రైస్తవులము, అన్యుల్లో మనం ఏడవకూడదు, నిరీక్షణ లేని వారిగా మనం ఏడవకూడదు. ఎందుకంటే దావీదు అన్న మాట మనకు జ్ఞాపకం ఉండాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం కానీ వాళ్ళు మన దగ్గరికి తిరిగి రారు. ఆ నిరీక్షణతో మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, జీవితానికి ఎన్నో అవసరమైనటువంటి సత్యాలను ప్రభు మాకు నేర్పించి ఉన్నావు తండ్రి. ఇదిగో విత్తనం విత్తిన తర్వాత, విత్తడం అంటే సమాధి చేయడం, ఇలా విత్తనం విత్తిన తర్వాత, బాప్తిష్యం తీసుకున్న తర్వాత దానికి మరో బ్రతుకుందని మీరు తెలియపరచినట్లుగా ప్రభు, ఇదిగో భూమి మీదకు వచ్చిన మేము బాప్తిష్యం అనే పేరుతో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. నామకార్థ క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతకకుండా మేము అనేక మందికి ధైర్యాన్ని ఇవ్వాలి గనక తండ్రి. ఇదిగో చనిపోయిన వాని గురించి, ఎడవద్దు వాని గురించి, అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్నావు వారి గురించి బహురోదన చేయమని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం తండ్రి, ప్రభువారు కూడా నా నిమిత్తం ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడమన్నట్టుగా ప్రభు, ఇదిగో ఆయన వదిలినటువంటి పిల్లల ప్రభు, ఆయన చిహ్నాలు తండ్రి, ఇదిగో కుమారుడు, కుమార్తె, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ ఆత్మరక్షణ కొరకు ప్రభ ఏడవమని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. వాళ్ళ ఆత్మరక్షణకు వీలుగా భాగ్యాన్ని దయచేయని నీ కృపను అనుగ్రహించమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, నాయన చక్కనటువంటి వాతావరణంలో చక్కగా నాయన నువ్వు నాకు తండ్రి మంచి వాక్కులను అందించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ కుటుంబాన్ని మరిముఖ్యంగా ఓదార్చమని కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామం నా ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.